I'm Obama, Barack Obama. Hey. అంటే ఇలాంటి టైంలో ఒరిజినల్ నేను చెప్తే మంచిది కాదేమో అని అన్న మనోడేరా, నీ చెప్పచ్చు కూర్చో. హలో బాము, వాడు చూస్తే చంద్రమండలంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నారా? నువ్వేమో మనోడు అంటావు, వర్కౌట్ అవుతుంటావా? ఊరుకో. ఏంట్రా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నా. అన్నా, మై నేమ్ ఇస్ విజు అన్న, నైస్ మీటింగ్ యు అన్న. అంతా తెలుసుగా. ఏ నీకు సగమే తెలుసా? సారీ అన్న, మాడికి నోటి దూలెక్కువ అనుకో, చెప్పు. రిస్క్ తీసుకోవడానికి గట్స్ ఉండాలి. ఉన్నాయిగా? ఎట్లా పొలంలో కదా ఉంటాయి. అవసరం ఉంటే చాలు, గట్స్ అవే వస్తాయి. అబ్బో ఇంగ్లీష్ గట్స్. ఇంతకీ ఎలా ప్లాన్ చేద్దాం? బాగా ఆలోచించి ప్లాన్ చేద్దాం. అన్న సారీ అన్న, నువ్వే చెప్పన్నా. చెప్పేదేముంది, చేసేయడమే అన్న. అదే నాకు డౌట్ అన్న, కిడ్నాపర్స్ అంతా ఈ ఇరానీకే ఫుల్ ఎందుకు కలుస్తారన్నా? ఇక్కడ టీ బాగుంటుంది, సాల్ట్ బిస్కెట్ యాడైతే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. టార్గెట్ ఎంత? 10C. సగం టీ బిస్కెట్లు కాయగట్టుంది అన్న. ఇంతకి మనం ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాం? భయం, భయపడేవాడి కంటే భయపెట్టేవాడికే ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ భయానికి ఓ క్లారిటీ ఉంటుంది. నీకు భయం లేదు, అందుకే ఈ తప్పు చేశావు. ఎవడికి పనిచేస్తున్నావు? ఆ టోనీకా? ఇండియాలోకి డ్రగ్స్ రావాలంటే వాడి అనుమతి తీసుకోవాలా? అదేంటి, డ్రగ్స్ వచ్చేది మాలిక్ ద్వారా కదా. మాలిక్ ఈ దందాలో వాడు అవుట్డేటెడ్ అయి జమానా అయ్యింది. హలో, ఝాన్సీతో మాట్లాడాలి. ఫోన్ తనకే. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేయ్, నువ్వు లింగంపల్లి ఏరియాలో రోడ్ నెంబర్ 22 అల్యూమినియం ఫ్యాక్టరీ 3rd యూనిట్ లో ఉన్నావు. పక్కన అటు ఇటు ఇద్దరు చెంచాలున్నారు, వెనకాల ముగ్గురు రౌడీలు ఉన్నారు. ఉన్న షెడ్ చుట్టూ బాంబ్స్ ప్లాంట్ అయి ఉన్నాయి. ఫోన్ ని ముందు నమ్మకి వో, లేదా ట్రిగ్గర్ నొక్కానంటే ముక్కలు ముక్కలైపోతావు. హలో, నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. ఏంటి జోకా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంటరోగేషన్ మధ్యలో ఉన్నాను. ముసలోడు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నేను ఇన్ఫర్మేషన్? నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. టోనీ ఉన్న లొకేషన్ దొరికింది. నువ్వు ఫోన్ పెట్టి ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చెయ్యాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. ఝాన్సీ క్రైమ్ బ్రాంచ్. ఓకే కటి, సూపర్ మ్యామ్.
కోపం. నిజంగానా? ఎక్కువైనా అయింది మాస్టర్? లేదు మేడం, అదిరిపోయింది. ఎలా ఎలా అదిరిపోయింది మేడం? సూపర్ మాస్టర్. నెక్స్ట్ షాట్కి ఎంత టైం ఉంది? 10 మినిట్స్ పడుతుంది, నేను పిలుస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం బ్యాలెన్స్ పడింది. రేపు ఒక్కరోజు మీరు డేట్ అడ్జస్ట్ చేస్తే. అయ్యో, రేపు ఎలా కుదురుతుంది? రేపు నా బర్త్డే కదా. ప్లీజ్ మేడం, మళ్ళీ కాంబినేషన్ దొరకదు. అబ్బా గోపి గారు, సర్లే మమ్మీని అడగండి. థ్యాంక్ యూ మేడం. రేపు 8 o'clock ప్లే బాయ్ నా బర్త్డే పార్టీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసేయండి. థ్యాంక్ యూ మేడం, బాయ్. బాయ్. ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చేయాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. క్యా పర్ఫార్మెన్స్ రా, ఆడది కాబట్టి హీరోయిన్ అయింది. అదే మొగాడైతే మోహన్ బాబు అయ్యేది. మా పని మనిషినా ఏమన్నా కనీసం చూసుకుద్ది. ఇదేందన్నా అడ్డదిడ్డంగా ఉతికి పారేసింది. అదంతా యాక్షన్ రా. యాక్షన్ హీరోయిన్ కాబట్టి వద్దంటాను బాబా. రొమాంటిక్ గా ఏ సమంతనో రకుల్ ప్రీత్నో సెట్ చేసుకున్నావు రా, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సమంత స్విట్జర్లాండ్ లో ఉంది, రకుల్ జర్మనీ లో ఉంది. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. దానికి అంత బడ్జెట్ లేదు గానీ ఇక్కడ అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. పైగా పాప బర్త్డే ప్లే బాయ్ క్లబ్ లో కదా. ఇంతకీ కిడ్నాప్ ఎలా చేద్దాం? చేయడానికి స్కెచ్ ఉంది, ఉంచడానికి ప్లేస్ లేదు. నా దగ్గర ఉంది, మన పాపను పెట్టబోయే ప్లేస్ ఇదే. ఏంట్రా ఇక్కడ సెక్యూరిటీ ఎంత ఉంది? పర్లేదా? అదంతా నేను చూసుకుంటాను లేరా. మా బాస్ గారు యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడప్పుడే రాడు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా మనదే, పాపను అక్కడే పెడతాం. ఎస్ సూపర్ రా. పేరుకే 500 ఫ్యామిలీస్ కానీ ఎవడెవరిని పట్టించుకోడు. ఈ టోటల్ మాదాపూర్ ఏరియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ రా బావ. మై డియర్ బాయ్స్, ఇదేనా ఇందిరా భవనం? దీనికి నేనే రాజుని. ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్, అది హాల్, అవి మెట్లు. వెనక వాష్ ఏరియా ఉంది, 24 hours వాటర్ సప్లై, 24 hours ఎలక్ట్రిసిటీ, 24 hours. చాలు రా బాబు, నువ్వు ఇంటి బ్రోకర్వి కాదు, మేము కొనడానికి రాలేదు, కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అమ్మాయిని ఎక్కడ దాచాలో చెప్పు. పైన 3 bedrooms ఉన్నాయి రా, పద చూపిస్తా. ఇది రా 3rd bedroom. అమ్మాయిని ఈ రూమ్ లో పెట్టడం కరెక్ట్. ఓకే ఇక్కడ పెడదాం. రే ఇది కరెక్ట్ ప్లేస్ రా, ఎవడు పండ్లో వాడున్నాడు, సేఫ్ ఇది. చేతులు లేవా? అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా, దొరికిపోతాను. మరి నాది తొందర తీరా. ఏ వెంకట్ పట్టుకోరా, విచ్చు నీ ముందర పట్టుకో. జాగ్రత్త రా బాబు, తొందర కొంచెం కొంచెం జాగ్రత్త. కాయిన్ ప్లీజ్. అన్నా కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారంటావా? ఇస్తారు, ప్రాణం దగ్గర ఎవరు పేరమాడరు. ఓ హలో, మాట్లాడు మాట్లాడు. హలో, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. కట్ చేసిందేంటి? గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్. మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప. ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికిరారు. రే నువ్వు కైనా. ఓకేనా?
హలో. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. టైటిల్ బాగుంది. యువర్ కమ్ మై హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్. ఐ టాక్ ఓన్లీ మనీ. ఏమైందన్నా? ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా. అవునా? దూల తిరిందన్నా? మారతాం కదా. రే నువ్వు ఆగు. ఏ మేనేజర్ అయ్యా నువ్వు? పొద్దున్న మాట్లాడు. నేను మేనేజర్ కాదు, కిడ్నాపర్. అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముట్టా పేరు విన్నావుగా? అది మేమే. నీ కూతురు మా దగ్గర ఉంది, ఒకసారి చెక్ చేసుకో. మస్తు మాట్లాడినావు తమ్ముడు. శభాష్, అరే మెంటల్ చూసి నేర్చుకో. గుండనా, ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడుతున్నా? జ్యోతిలక్ష్మిరా. జ్యోతి, ఐ నో నువ్వు కాల్ చేస్తావని. పాపం చెక్ చేసుకున్నావా? రే ఎవరా మీరు? నా కూతురు ఏం చేశారు? ఇంకా ఏమీ అనుకోలేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉంది. రే మీకు దండం పెడతాను, నా కూతురు వదిలేసేయండి. జ్యోతి, దండం పెడితే దేవుళ్ళు వింటారు, కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు. పంచెలా ఉంది. ఎంత కావాలి? 10 crores. 10 crores. 3 రోజులు టైం తీసుకో, ఆరాంసే అరేంజ్ చేసుకో. మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో, క్వార్టర్ ఎస్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కేమైంద? ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు. ఖబర్దార్, ఫోన్ పెట్టాయి. హలో హలో, ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని. ప్లాన్ సక్సెస్ రా మామా. రే 3 రోజుల్లో 10 crores రా, ఇప్పుడు ఏం చేద్దావురా? రే నేను మాత్రం అర్జెంట్ గా అర్జెంట్ రాళ్ళు కొంటారా అంటే. ఓ భయ్యా, ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా, నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా. రే ఇంత ఈజీగా 10 crores వస్తుంటే వేరే పనులు ఎందుకురా? కిడ్నాప్ లో చేద్దాం. కరెక్టే రోయ్. అనుష్క, సమంత, ఇలియానా, కాజల్, మరి ఎంతమంది లేరా? మరి సడన్ గా మీ ఓనర్ గారు వస్తే? అనురబాబు, వాడు వచ్చే ఛాన్సే లేదురా. ఎందుకంటే వాడు యుఎస్ లో ఇప్పుడే లేచుంటాడు. మీరు ఎంజాయ్ ఎంజాయ్.